हेलो एव्रीवन वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। मन टॉलीवुड नुंडी पेद्द सिनेमालु एक्कुवगा रिलीज अयेदी जनवरी मंथ लोने मोस्टली संक्रांति की। अयिते ई कोत्त सीरीज लो एव्री मंथ एन्नी सिनेमालु वच्चायी एन्नी हिट्स अय्यायी आ हीरोस की सक्सेस पर्सेंटेज एंत हिट्स अनेवी ई वीडियोलो मात्लाडुकुंदाम। మొదటిగా జనవరివి, మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా కొత్తగా వస్తే కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మొదటిగా పవన్ కళ్యాణ్వి చూస్తే ఫస్ట్ టైం జనవరిలో ఆయన సుస్వాగతం సినిమా మంచి లవ్ స్టోరీగా తెరకెక్కి 1998 జాన్ ఫస్ట్కి రిలీజ్ అయ్యి 6 కోట్ల షేర్తో సూపర్ హిట్ అయింది. తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ అజ్ఞాతవాసి 2018 జాన్ 10th రిలీజ్ అయ్యి 56 కోట్ల షేర్తో డిజాస్టర్గా మిగిలింది. అలా పవన్ అన్నవి 2 మూవీస్ రిలీజ్ అయితే ఒకటి హిట్ ఒకటి ఫట్, సో సక్సెస్ పర్సంటేజ్ 50. తర్వాత ఇప్పుడు మహేష్ బాబువి చూస్తే మొదటిగా ఈ జనరేషన్లో కౌబాయ్ మూవీగా తెరకెక్కిన టక్కడి దొంగ 2012 జాన్ కి రిలీజ్ అయ్యి హ్యూజ్ బడ్జెట్ అండ్ బిజినెస్ వల్ల 12 కోట్ల షేర్తో యావరేజ్ అయింది. రెండోది తనని స్టార్ని చేసిన కల్ట్ మూవీ ఒక్కడు 2015 జాన్ కి రిలీజ్ అయ్యి 23 కోట్ల షేర్తో ఆల్ టైమ్ టాప్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత మళ్ళీ చాలా ఇళ్లకి పీక్స్ ఆఫ్ ఇంటెన్స్ తో బిజినెస్ మ్యాన్ 2012 13th జాన్ కి రిలీజ్ అయ్యి 40 కోట్ల షేర్ తో హిట్ అయింది. నాలుగోది ఆ నెక్స్ట్ ఇయర్ 11th జాన్ కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుతో 52 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఐదోది మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయరే అంటే 2014 10th జాన్ కి రిలీజ్ అయిన సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ 1 నేనొక్కడినే 29 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయింది. ఇంకా చివరిగా 2020 జాన్ 11th కి రిలీజ్ అయిన వింటేజ్ సరిలేరు నీకెవ్వరు 138 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా మహేష్ అన్నవి 6 మూవీస్ రిలీజ్ అయితే 4 హిట్స్ అయ్యాయి, ఒకటి యావరేజ్ ఒకటి డిజాస్టర్, సో సక్సెస్ పర్సంటేజ్ 66.6. ఇప్పుడు ప్రభాస్వి చూస్తే మొదటిగా తన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్గ్రీన్ వర్షం 2014 14th జాన్ కి రిలీజ్ అయ్యి 21 కోటి షేర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండోది గ్యాప్ కి మాస్ గా అండ్ మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన యోగి 2007 14th జాన్ కి రిలీజ్ అయ్యి 18 కోట్ల షేర్ తో ఫ్లాప్ అయింది. అలా ప్రభాస్ అన్నవి 2 రిలీజ్ అయితే ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్, సో సక్సెస్ పర్సంటేజ్ 50. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్వి చూస్తే మొదటిగా మ్యూజికల్ బస్టర్ హ్యాపీ 2006 జాన్ 27th కి రిలీజ్ అయ్యి 10 కోట్ల షేర్ తో ఫ్లాప్ అయింది. రెండోది తన కెరీర్ లో ఊరమాస్ బొమ్మ చూపించిన దేశముదురు 2007 12th జాన్ కి రిలీజ్ అయ్యి 26 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా చివరిగా చాలా ఏళ్లకి కంబ్యాక్ ఎంటర్టైనర్ అయిన అలా వైకుంఠపురంలో 2020 జాన్ 12th కి వచ్చి 159 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నాన్ బాబుల్ హిట్ అందుకున్నాడు. అలా బన్నీ అన్నవి 3 రిలీజ్ అయితే 2 హిట్స్ అండ్ ఒకటి ఫ్లాప్ అయింది, సో సక్సెస్ పర్సంటేజ్ 66.6. తర్వాత ఎన్టీఆర్వి చూస్తే మొదటిగా నాగా మూవీ 2003 10th జాన్ కి రిలీజ్ అయ్యి 9 కోట్ల షేర్తో ఫ్లాప్ అయింది. రెండోది మాస్ మూవీ ఆంధ్రవాలా 2004 జాన్ 1st కి రిలీజ్ అయ్యి 10 కోట్ల షేర్తో మరో ఫ్లాప్ గా నిలిచింది. మూడోది ఎంటర్టైనింగ్ డ్రామాగా తెరకెక్కిన నాల్లుడు 2005 14th జాన్ కి రిలీజ్ అయ్యి 3వ ఫ్లాప్ గా నిలిచింది. నాలుగోది చూస్తే డబుల్ ధమాకా ఇస్తూ వచ్చిన అదుర్స్ 2010 13th జాన్ కి రిలీజ్ అయ్యి 27 కోట్ల షేర్తో సూపర్ హిట్ అయింది. ఇంకా చివరిగా స్టైలిష్ మూవీ నాన్నకు ప్రేమతో 2016 13th జాన్ కి రిలీజ్ అయ్యి 54 కోట్ల షేర్ తో హిట్ అయింది. అలా తారకన్న 5 సినిమాలు రిలీజ్ చేస్తే 2 హిట్స్ అండ్ 3 ఫ్లాప్స్ అయ్యాయి, సో సక్సెస్ పర్సంటేజ్ 40. ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ వి చూస్తే మొదటిగా డబుల్ యాక్షన్ డోస్ నాయక్ సినిమా 2013 9th జాన్ కి రిలీజ్ అయ్యి 46.5 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అయింది. రెండోది మాస్ డైనమైట్ ఎవడు 2014 12th జాన్ కి రిలీజ్ అయ్యి 47 కోట్ల షేర్ తో మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా చివరిగా వినయ విధే రామ 2019 11th జాన్ కి రిలీజ్ అయ్యి 66 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయింది. అలా చరణ్ అన్నవి 3 సినిమాలు రిలీజ్ అయితే 2 హిట్ అండ్ 1 ఫ్లాప్, సో సక్సెస్ పర్సంటేజ్ 66.6. సో ఒకసారి 2 ఆస్పెక్ట్స్ పైన ఒక లుక్ వేస్తే చివరి ప్లేస్లో ఎన్టీఆర్ 2 హిట్స్ అండ్ 40 సక్సెస్ పర్సంటేజ్తో లాస్ట్ ప్లేస్లో నిలిచాడు. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ 1 హిట్ అండ్ 1 ఫ్లాప్తో 50 సక్సెస్ పర్సంటేజ్తో నిలిచారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్. 4 హిట్స్తో మహేష్ బాబు, 2 హిట్స్తో అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్. సక్సెస్ పర్సంటేజ్లో మాత్రం 3 ఈక్వల్, అదే 66.6. సో ఈ సిరీస్లో నెక్స్ట్ ఫిబ్రవరి మూవీస్ అండ్ హిట్స్ ఏంటో చూసేద్దాం. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీస్ అండ్ హీరోస్ని కింద కమెంట్ చేసేయండి. గాయ్స్ ఒక చిన్న ఇన్ఫో, ఎన్నోసార్లు చెప్పాను ఇంకొకసారి చెప్తున్నా, మన ఇన్స్టా పేజ్లో కలెక్షన్స్ రిపోర్ట్స్, ఆల్ అప్డేట్స్, మూవీ సజెషన్స్ అండ్ పజిల్స్ అన్ని కమ్యూనిటీలో కన్నా ముందే అప్డేట్ చేస్తున్నాం. సో ఇంకా ఎవరైనా మన పేజ్ని ఫాలో అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిసారి మీకు ఎన్నో మంచి మంచి ప్లేలిస్ట్లు అందిస్తున్నాం, సో ప్లీజ్ సపోర్ట్ చేసేయండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.